చూపు చున్నావు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు చున్నావు ప్రైజ్ ది లార్డ్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. రాజు అయినటువంటి దావీదు మహారాజు చేసినటువంటి ప్రార్థనగా ఈ యొక్క ప్రార్థనను మనం చూస్తూ ఉన్నాం. దేవుని దగ్గర నుంచి ఉన్నతమైనటువంటి కార్యములు మనం పొందుకోవాలన్నా, దేవుని కొరకు మనము అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలు మనం తలపెట్టాలన్నా, మనమందరము కూడా దైవిక లక్ష్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఇక్కడ రాజైనటువంటి దావీదు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఇతడు ఒక దైవిక లక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే దైవిక లక్ష్యం కలిగి ఉంటాడో అతడు తన హృదయమును శుద్ధి చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇక్కడ తను చేస్తున్నటువంటి ప్రార్థనలో క్రియేట్ ఇన్ మీ అనే పదాన్ని అతడు వాడుతూ ఉన్నాడు. అంటే కలుగు చేయము, ఏమి కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాడంటే నూతనమైనటువంటి హృదయమును కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఆల్రెడీ కలుగు చేసి ఉన్నారు, సృష్టించి ఉన్నారు. ఎఫెసీయులకు రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలను చేయుటకై దేవుడు మనల్ని సృష్టించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దావీదు మహారాజు తన జీవితంలో చేసినటువంటి అతిక్రమము వలన, తప్పిదముల వలన, పాపము వలన దేవునికి దూరమై తన యొక్క జీవితంలో దేవుడు తనను ఎందుకు కలుగు చేసి ఉన్నాడో ఆ యొక్క పర్పస్ని కోల్పోయి ఉన్నాడు. మరలా తాను చేసినటువంటి తప్పిదములకు, తాను చేసినటువంటి అతిక్రమములను దేవుని సన్నిధానములు ఒప్పుకొని దేవుని యొద్దకు వచ్చి దేవుని దగ్గర నూతనమైనటువంటి హృదయాన్ని పొందుకోవడానికి తాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే హృదయము సమస్తమైనటువంటి ఆలోచనలకు, భావోద్రేకాలకు, తలంపులకు హృదయమే నిలయము. కనుక హృదయాన్ని శుద్ధి చేసుకుంటే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయని బహుశా దావీదు గ్రహించి ఉన్నారు. అందుకే ప్రవక్త అయినటువంటి యిర్మీయా అంటూ ఉన్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైనటువంటి వ్యాధి కలదని ప్రవక్త సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడే పరిశుద్ధతకు, పవిత్రతకు మరో పేరు. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, ఐఎమ్ హోలీ దేర్ ఫార్ యూ షుడ్ బి ద హోలీ, నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే తమ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ఇష్టపడతారో దేవుడు వారి హృదయాన్ని శుద్ధి చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే తమ హృదయాలను శుద్ధి చేసుకోవడానికి ఇష్టపడతారో ఆ పరిశుద్ధుడైన దేవుడు మన హృదయాలను శుద్ధి చేసి ఆయన ఉన్నతమైనటువంటి కార్యములతో మనల్ని నింపి నడిపిస్తారని ప్రభు పేట మీకు తెలియజేస్తే ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి దేవ, ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రభువ తమ హృదయాలను శుద్ధి చేసుకోవడానికి ఇష్టపడి నీ మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నారో వారి ఎడలో ఉన్నతమైనటువంటి కార్యములు జరిగించి నీ కొరకు ఉన్నతమైనటువంటి కార్యములు తలపెట్టే కృప వారి అందరికీ మీరు దయచేయమని యేసు నీ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.